हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस आइडियाज इन तेलुगु चैनल। फ्रेंड्स, इवाला मनम एदैना गानी बिजनेस नी स्टार्ट चेयाली अंटे मैन्युफैक्चरिंग एट्ला चेयाली अनेदी कंप्लीट गा तेलुसुकुंदाम। अंटे डिस्ट्रिब्यूटर्स, रीटेलर्स, होलसेलर्स दग्गर मनम मेटीरियल पर्चेस चेसुकोकुंडा मनमे ओक चिन्न मैन्युफैक्चरर अवाली अंटे एलागा, कंप्लीट गा ई वीडियोलो नेनु मीकु एक्सप्लेन चेस्तानु। इवाला मनमु టూత్పేస్ట్ తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం మార్కెట్లో టూత్పేస్ట్లకు ఉన్న గిరాకీని గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కలవారు మొదలుకొని సామాన్యుల వరకు టూత్పేస్ట్లు వాడటం విపరీతంగా పెరిగిపోయింది. తక్కువ పెట్టుబడితో కొద్దిగాను అమ్మకాల డిమాండ్ను పెంచుకుంటూ భారీగాను ఈ టూత్పేస్టులు తయారు చేయవచ్చును. నాణ్యతను అందిస్తూ ప్రచార సంబంధమైన విషయాలలో ఇతర టూత్పేస్ట్లతో పోటీ పడగలిగే మీ రాబడి అంచెలంచెలుగా పెరిగి మీ సంస్థ మీరు ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతుంది. ఇక టూత్పేస్ట్ను తయారు చేయడానికి కావలసిన రా మెటీరియల్స్ అంటే ముడి సరుకులు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. గ్లిజరిన్, కాల్షియం ఫాస్ఫేట్, మెగ్నీషియం ఆక్సైడ్, ప్రెసిపిటేటెడ్ చాక్, మెగ్నీషియం ట్రిసిలికేట్, సోడియం లారిల్ సల్ఫేట్, షుగర్, ప్యూమిస్ పౌడర్, క్లోరోఫిల్, ఆల్కహాల్, సుగంధ ద్రవ్యాల మిశ్రమం, పన్నీరు కావచ్చు, పిప్పర్మెంట్, లెవెండర్, లవంగాలు మొదలైన వాటి ఆయిల్. ఇవన్నీ కూడా మీ లోకల్లో కెమికల్స్ అమ్మే వాళ్ళ దగ్గర ఈజీగా దొరుకుతాయి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక టూత్పేస్ట్ను తయారు చేయడానికి కావలసిన యంత్ర సామాగ్రి: కొలాప్సబుల్ ట్యూబులు, ట్రిపుల్ రోల్ టైపు గ్రైండర్ లేదా పోమోనైజర్, పేస్ట్ ఫిల్లింగ్ యంత్రం, క్లింపింగ్ మిషన్, ఫార్ములా మిశ్రమములను కలిపేందుకు అవసరమైన పాత్రలు, పేకింగ్ మెటీరియల్, ట్యూబ్స్ సైజుని బట్టి పై ప్యాకింగ్కి సంబంధించి వివిధ సైజుల బాక్సులు, వాటిని తయారు చేసేవారి వద్ద కాంటాక్ట్ పద్ధతిలో తయారు చేయించుకోవచ్చు. ఇక మనం టూత్పేస్ట్ని ఎలా తయారు చేయాలి అనే ఫార్ములాను తెలుసుకుందాం. గ్లిజరిన్ ఆల్కహాల్ సమపాళలో తీసుకోవాలి. కాల్షియం ఫాస్ఫేట్ 200 గ్రాములు, ప్రెసిపిటేట్ చాక్ 600 గ్రాములు, మెగ్నీషియం ఆక్సైడ్ 100 గ్రాములు, సోడియం లారిక్ సల్ఫేట్ 20 గ్రాములు, షుగర్ 10 గ్రాములు, ప్యూమిస్ పౌడర్ 20 గ్రాములు, మెగ్నీషియం ట్రిసిలికేట్ 100 గ్రాములు, క్లోరోఫిల్ 2.5 మిల్లీలీటర్, సుగంధ ద్రవ్యాల మిశ్రమ ఆయిల్ 20 మిల్లీలీటర్లు. మిశ్రమాలను కలిపే విషయంలో 1/2 గ్రాము నుండి 5 గ్రాముల వరకు పాళ్లలో మార్పులు చేర్పులు చేసుకుంటూ మంచి క్వాలిటీ వచ్చేలా ప్రయత్నించండి. అలా వచ్చినందుకున్నప్పుడు మీరు ఏ ఏ ముడి సరుకును ఎన్నెన్ని పాళ్లలో కలిపారో వివరంగా ఒక కాగితం మీద రాసుకొని మీకంటూ ఒక ప్రత్యేకమైన ఫార్ములాను తయారు చేసుకోండి. ఆ ఫార్ములా వివరాలు మీకు తప్ప మీ కుటుంబంలోని ఇతర సభ్యులకు తెలియకుండా రహస్యంగా దాచుకోవడం చాలా అవసరం. ఇక తయారు చేయు విధానం తెలుసుకుందాం. ముందుగా ఆల్కహాల్ క్రిసిలిన్లు మిశ్రమం చేయాలి. మెగ్నీషియం ఆక్సైడ్, సోడియం లారిక్ సల్ఫైడ్, షుగర్, ప్యూమిస్ పౌడర్, మెగ్నీషియం ట్రిసిలికేట్, కాల్షియం ఫాస్ఫేట్, ప్రెసిపిటేటెడ్ బాక్ మొదలైన వాటిని మెత్తటి పౌడర్లుగా చేసి ఆల్కహాల్ క్రిసిలిన్లు మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఆ తరువాత దానిని పోమోనైజర్లో వేస్తే మెత్తటి పేస్ట్లా తయారవుతుంది. పోమోనైజర్లో వేయటానికి ముందే సుగంధ ద్రవ్యాల మిశ్రమాన్ని దీనిలో కలపాలి. ఇదే పేస్ట్ రంగులలో కలవాలంటే అందుకు అవసరమైన కార్బోజిన్ రెడ్, క్లోరోఫిన్ గ్రీన్, వెంటాట్రాజైన్ ఎల్లో మొదలైనవి వాడుకోవచ్చు. ఆ తర్వాత పేస్టును కొలాప్సబుల్ ట్యూబ్లోకి ఎక్కించి పేకింగ్ చేయాలి. పై ప్యాకింగ్ బాక్సులపై ఉండవలసిన డిజైన్ విషయంలోనూ మీ ప్రోడక్ట్ పేరు విషయంలోనూ తగిన శ్రద్ధ వహించడం అవసరం. మీ టూత్పేస్ట్ పేరు పై ప్యాకింగ్ బాక్స్ అందంగా ఆకర్షణీయంగా చూడగానే కస్టమర్లను ఆకట్టుకునేలా ఉంటే అమ్మకాలు బాగుంటాయి. మీ ప్రోడక్ట్స్ కోసం కొన్ని పేర్లు: సన్నీడెంట్, ఎర్లీ మార్నింగ్, గుడ్విల్, ఫ్రెష్ స్టాక్,
సూర్యకిరణ్, స్ట్రాంగ్ అండ్ ఫ్రెష్, లిటిల్ స్టార్స్, బ్యూటీ స్మైల్, గుడ్ లక్, సెక్యూరిటీ. ముఖ్య గమనిక: పేస్టు తయారు చేయడానికి రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ వారి కార్యాలయం నుండి అనుమతి, లైసెన్స్ పొందడం తప్పనిసరి. పేస్టు తయారు చేయడానికి ఉపయోగించే యంత్ర సామాగ్రి ముంబై, కలకత్తా, ఢిల్లీ, మద్రాస్ మొదలైన ప్రధాన నగరాలలో దొరుకుతాయి. ట్యూబులు కావాల్సిన సైజులలో కన్నాట్ ప్లేన్ న్యూఢిల్లీలో లభిస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు టూత్పేస్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మంత్లీ మినిమం ఒక 1 lakh rupees నుంచి 2 lakh rupees వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే. ఓం నమ శివాయ.